इंटरमीडिएट सीईसी सेकेंड ईयर इंग्लिश मीडियम कॉमर्स स्टूडेंट्स वेरी गुड मॉर्निंग वीडियो लो अकाउंटेंसी टेक्स्ट बुक नुंडी यूनिट 1 डिप्रिसिएशन अयिते एक्सप्लेन चेस्तुन्नानु ओकसारि अयिते मिस काकुंडा चूडंडि दिस इज द यूनिट 1 डिप्रिसिएशन ई चाप्टर नुंचि मनम अयिते మనకు ఈ చాప్టర్ లో అయితే డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అసెట్స్ పైన ఏ విధంగా ఎవరీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనకు నేర్చుకుంటున్నాము. ఇప్పుడైతే ఒకసారి అయితే చూడండి డియర్ స్టూడెంట్స్, మనం ఒకసారి చూసినట్లయితే మనకైతే ఈ లెసన్ లో ఉన్నాయితే మనకు 2 మెథడ్స్ అండి. ఒకటేమో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, దీంట్లో మనం ఎపిసోడ్స్ 5 వరకు చెప్పుకోవడం జరిగింది. నౌ సెకండ్ వన్ ఈస్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లే ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న ఒకటే. ఇప్పుడైతే ఈ మెథడ్ నుంచి అయితే మనం అయితే ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ విజువల్ తోనే. డియర్ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి పూర్తి వరకు. డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ మార్చ్ 2020. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దిస్. అదేవిధంగా ఇది క్వశ్చన్ పేపర్ యొక్క కీ పేపర్. ఏ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఎంత రాస్తారో దానికి సంబంధించిన ఎన్ని మార్కులు ఇవ్వాలో ఇది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఇక్కడైతే నేను చూపెడుతున్నాను విజువల్ అని. అయితే ఫస్ట్ అయితే మిషనరీ అకౌంట్ అనిపించిన తర్వాత డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈ విధంగా ప్రొఫార్మ డ్రా చేసిన తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డేట్ పర్టికులర్స్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ అమౌంట్ ఇలా నోట్స్ లో డ్రా చేసుకున్న తర్వాత ఏ విధంగా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే చూస్తాను. ఒకవేళ ఇదైతే యాన్యువల్ ఎగ్జామ్ లో మీరు రాసే ఎగ్జామ్ లో ఇచ్చే ఆన్సర్ బుక్ లెట్ ఇందులో లైన్స్ ఏమి ఉంటుంది రఫ్ అయితే ఉండదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ అయితే రాశారు, నెక్స్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇందులో కూడా మరి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి అయితే విజువల్ అయితే చూపెడుతున్నాను. ఓకేనండి. సో ఇప్పుడైతే చూద్దాం మరి మనమైతే ఇక్కడైతే చూడండి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉంటాయి. మిషన్స్ కానీ, ఫర్నిచర్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇక్కడైతే చూడవచ్చు. ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫ్యాక్టరీ సంబంధించిన ఇక్కడైతే మీరైతే మిషన్స్ అయితే చూస్తున్నారు. 1, 2, 3, 4 నంబర్ ఆఫ్ మిషన్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ప్రతి కంపెనీలు ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ పైన ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. మిగతా ఎపిసోడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి అయితే ఈ ప్రాబ్లం అయితే మనం చేయబోతున్నాము. ఇక్కడైతే మీకైతే డైమినిషింగ్ మెథడ్ అనేది ఇక్కడ చూడండి. డిమినిషింగ్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఈ మెథడ్ పైన అయితే మనం ఎపిసోడ్ అయితే 6 అయితే చెప్పుకున్నాము. ఎపిసోడ్ 6 కూడా మీరు డిస్క్రిప్షన్ చూడుకోవచ్చు, లేదా మన ఛానల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఎపిసోడ్ 7 లో అయితే ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి అయితే మనం ప్రాబ్లం అయితే కేర్ఫుల్ గా రీడ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ప్రాబ్లమే అండర్స్టాండ్ కావాలి. ప్రాబ్లం అండర్స్టాండ్ అయితే ఆటోమేటిక్ గా మనం అయితే సొల్యూషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రమేష్ అండ్ కంపెనీ. రమేష్ అండ్ కంపెనీ అంటే దిస్ ఇస్ ద వన్ బిజినెస్ ఆర్గనైజేషన్. జస్ట్ ఇమాజినేషన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ నియర్ బై యూ. రమేష్ అండ్ కంపెనీ పర్చేస్డ్ ఏ మిషన్ రూపీస్ 60,000 ఆన్ 1st October 2008. రెండు వేల 2008 సంవత్సరంలో ఒక కంపెనీ అయితే ఒక మిషన్ అయితే 60,000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజువల్ లో కనిపిస్తున్న ఒక మిషన్ అనుకుందాం. ఇది మిషన్ నంబర్ 1. పర్చేజ్ చేసిన తర్వాత అడిషన్స్ ఆర్ మేడ్ టు ది మిషన్ ఆన్ 1st April 2009. సో ఇదే మిషన్ కి ఇంకొక మిషన్ కూడా మరి వాళ్ళైతే 2009 లో కూడా ఇంకొక మిషన్ కూడా పర్చేజ్ చేశారు. అంటే పర్చేజ్ చేస్తే మిషన్ అనేది ఆర్గనైజేషన్ లోకి వస్తుంది, మరి ఇండైరెక్ట్ గా క్యాష్ అనేది ఆర్గనైజేషన్ నుంచి అయితే బయటికి వెళ్తుంది. క్యాష్ గోయింగ్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. సో ఇక 2 మిషన్స్ అయితే ఇక్కడ పర్చేజ్ చేశారు కంపెనీ వాళ్ళు అయితే. నెక్స్ట్ చూద్దాం 1st April 2009 ఫర్ రూపీస్ 20,000. ఫస్ట్ ఏమో 60,000 పెట్టి పర్చేజ్ చేశారు మిషన్, సెకండ్ మిషన్ ఏమో 20,000 పెట్టి పర్చేజ్ చేశారు. అండ్ మరియు ఆన్ 30th June 2010 ఫర్ రూపీస్ 10,000. అదే విధంగా 2010 లో కూడా మరి అదనంగా ఇంకొక మిషన్ కూడా మరి
అండ్ పర్చేజ్ చేయడానికి అడిషన్స్ గానే అయితే పర్చేజ్ చేశారు ఆ మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే. సో పర్చేజ్ చేస్తే ఏదైనా కంపెనీలోకి అయితే వస్తుంది, క్యాష్ అయితే బయటకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడి వరకు అయితే మీకు అండర్స్టాండ్ కావాలి. మిషన్ నంబర్ 1, మిషన్ నంబర్ 2, మిషన్ నంబర్ 3 అనుకోండి. ఫస్ట్ మిషన్ అయితే 60,000 పెట్టి పర్చేజ్ చేశారు, సెకండ్ మిషన్ అయితే 20,000, అదే విధంగా థర్డ్ వచ్చేసి 10,000. దీనికి అడిషన్ గానే అయితే పర్చేజ్ చేయడం జరిగింది. విజువల్ లో మాత్రం జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను అయితే చూపెడుతున్నాను, మీరైతే జస్ట్ మీకు ఇమాజినేషన్ కు అందడానికి మాత్రమే ఈ విజువల్స్ అయితే చూపెడుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, ఇక్కడ మనకు డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10% అండర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా ఒక్కటే, అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ తేదీలో ఎంత అయితే అసెట్ వాల్యూ ఉంటుందో, ఫిక్స్డ్ అసెట్ వాల్యూ ఉంటుందో, దానిపైనే మనము డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. అది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో ఒకసారి అయితే నేను విజువల్ అయితే చూపెడుతున్నాను. మీరు కూడా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలానే యాన్యువల్ ఎగ్జామ్ లో కానీ మీ నోట్స్ లో కానీ అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు అయితే రీడ్ చేయాలి. ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనుకోవాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్ కు జర్నల్ ఎంట్రీ ఏం వస్తుందో మీ యొక్క ఇమాజినేషన్ మనసులోనే అనుకోవాలి. ఆ జర్నల్ ఎంట్రీ మిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అయితే, ఇక్కడ మిషన్ అకౌంట్ అయితే డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ దానికి ఆపోజిట్ అయితే రాయండి. అక్టోబర్ 1, 2008 టు క్యాష్ అకౌంట్, ఇక్కడ మిషన్ నంబర్ 1 అనేసిన 60,000 కి పర్చేజ్ చేశారు. సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాట్ మాత్రమే మనమైతే డిప్రిషియేషన్ అయితే క్యాల్కులేట్ చేస్తాము కంపల్సరీ ఎవ్రీ కంపెనీ. అంటే మరి ఫైనాన్షియల్ ఇయర్ 2008 అంటే 2009 లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏమొస్తుంది అంటే మార్చ్ 31, 2009 బై డిప్రిషియేషన్. మరి బై డిప్రిషియేషన్ అని ఇక్కడ మీకు 3,000 అయితే మీకు విజువల్ లో కనబడుతున్నది. మరి 3,000 ఎలా వచ్చిందో ఒక్కసారి అయితే నేను విజువల్ అయితే చూపెడతాను. ఇక్కడ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకు ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూ ఎంత అంటే 60,000 ఇంటూ మనకి ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు, హౌ మచ్ డిప్రిషియేషన్ పర్సెంటేజ్, దట్ ఈస్ ద 10%. 60,000 ఇంటూ 10/100 ఇలా చేస్తే మనకు 1 ఇయర్ వస్తుంది. ఇక్కడ చూడండి, పర్చేజ్ చేసిన డేట్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ వరకు ఎన్ని మంత్స్ మనం అయితే క్యాల్కులేట్ చేయాలి. అక్టోబర్ 1 అంటే అక్టోబర్ అయితే క్యాల్కులేట్ చేయాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, టోటల్లీ మనం పర్చేజ్ చేసి 6 మంత్స్ మాత్రమే అవుతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 6 మంత్స్ కు మాత్రమే మనం అయితే క్యాల్కులేట్ చేయాలి. మరి 6 మంత్స్ చూసినట్లయితే మనకు దీని క్రాట్ మల్టిప్లికేషన్ మరి దీన్ని కొట్టి వేస్తాను అయితే మనకు 3,000 వస్తాయి. 3,000 కూడా ఏ విధంగా వస్తుందో నేను ఒకసారి అయితే విజువల్ అయితే చూపెడతాను. ఇక్కడ అయితే వేసుకోండి, మీరు రఫ్ లోన్ అయితే వేసుకోండి 60,000 ఇక్కడ ఇంటూ ఈ విధంగానైతే మీరు క్యాల్కులేట్ చేయాలి. 60,000 ఇంటూ 10/100 ఇంటూ ఎన్ని మంత్స్ మనకు 6 మంత్స్ కాబట్టి 6 బై 12 అంటే ఇయర్కి 12 నెలలు కాబట్టి 12 నెలల్లో మనకు 6 నెలలు మాత్రమే కావాలి. ఇక్కడ సింపుల్ గా చూడండి, 0 కు 0 కి అయితే క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ 0 కి 0 అయితే క్యాన్సిల్ అవుతుంది, ఈ 1 కు 1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 6, 1 ద 6, 6, 2 ద 12 ఆ రెక్క మారు 6 నెలల 12 ఈ 2 ఎక్కంతో కూడా మనం 6,000 కూడా కొట్టివేయచ్చు. 2 ఎక్కం 2, 2 మూల 6 మిగిలింది 0, 0, 0 ఇక్కడ అయితే చూడవచ్చు మనము 2, 3 వేల 6 వేలు మన 6 మంత్స్ కి ఎంత అవుతుంది, 3,000 అయితే మనకు రావడం జరిగింది. ఈ విధంగానైతే మీరైతే చూసుకోండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ లో అకౌంట్స్ అనేది క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఎంత వేయండి, 60,000 వేయండి. ఇక్కడైతే 60,000 వేయండి, 50,000 వేశాను. ఇక్కడైతే టైప్ చేద్దాము 60,000. ఓకే, నెక్స్ట్ ఇదే 60,000 ని మళ్ళీ అంటే క్రెడిట్ సైడ్ అయితే మళ్ళీ వేయండి 60,000. అంటే ఇటు క్యాలిక్యులేట్ చేయండి,
మళ్ళీ 50,000 అక్కడైతే ఉంది, దీనైతే నేను ఇక్కడ 60,000 అయితే నేనైతే వేస్తున్నాను. 60,000 నుంచి వెళ్ళి మనకు 3,000 రిడ్యూస్ చేస్తే, 60,000 నుంచి వెళ్ళి 3,000 రెడ్యూస్ చేస్తే మనకు అమౌంట్ ఎంత ఉంటుందో మీకు ఆటోమేటిక్ గా మీ ఇమాజినేషన్ కి అయితే అందుతుంది. 50,000 ఉంటుంది అండి. ఇక్కడ 50,000 రైట్, 50,000 రాసిన తర్వాతనే దీన్ని ఏమంటారు అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి. సి బై డి అంటే క్యారీ డౌన్. ఇది రాసిన తర్వాత ఇక్కడ డేట్ వేయాలి, ఏ రోజున అయితే మీరు బ్యాలెన్సింగ్ చేస్తున్నారో అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేటే వేయాలి. సో ఇక్కడ మార్చి 31 తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్, ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ ఏంటిది, April 1, 2009. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత ఉంది మరి ఆ ఆస్తి యొక్క విలువ, ఆ అసెట్ యొక్క విలువ 57,000 ఉంది. సో ఇక్కడ చూడవచ్చు మరి సెకండ్ మిషన్ కూడా అడిషన్స్ ఆర్ మేడ్ టు ద మిషన్ ఆన్ 1 April 2009, సేమ్ డేట్ 1 April 2009 నాడు 20,000 పెట్టి ఇంకొక మిషన్ పర్చేజ్ చేశారట. పర్చేజ్ చేస్తే మరి మనకు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే మిషన్ అకౌంట్ ఎట్ ఆర్ టూ క్యాష్ అకౌంట్ ఎంత అండి 20,000. సో ఇక్కడ April 1 ఉంది, ఇక్కడ April 1 ఉంది. మరి దీని యొక్క 2009 కు మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే March 31, 2010. మరి 2010 నాడు మనం అయితే డిప్రిషియేషన్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రెండింటికి కలిపి అయితే మనం డిప్రిషియేషన్ అయితే క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఎంత అవుతుంది అంటే 77,000 అవుతుంది. ఈ 77,000 పైన మనము 10% చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 7,700 వస్తుంది. అది ఎలా వస్తుందో కూడా మీరు చూడవచ్చు. సింపుల్ గా 77,000 × 10/100 జీరోకు జీరో క్యాన్సిల్ అయితే, జీరోకు జీరో క్యాన్సిల్ అయితే, 1 కు 1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత 7,700. ఈ విధంగానైతే మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎటువైపు ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న అమౌంట్ కూడండి 77,000, యాజ్ ఇస్ ఈ అమౌంట్ ఇటు సైడ్ వేయండి. సో 77,000 లోకి వెళ్ళి 7,700 రిడ్యూస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 69,300. దీన్ని అయితే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండి. ఇక్కడ సేమ్ డేట్ అండి, నెక్స్ట్ March 31 తర్వాత April 1 వస్తుంది. April 1, 2010 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అయింది 69,300. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకు 69,300. ఓకే, మరి ఈ ఇయర్ ఎప్పటి వరకు మనకు డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ చేయమన్నారు మనకి ఇక్కడ చూడండి, 31 March 2011 వరకు. సో ఇక్కడ మనకి April 1, 2010 వచ్చింది. మరి April 2010 to 2011 లో ఇంకొక మిషన్ పర్చేజ్ చేశారా? ఇక్కడ చూడండి 38 June 2010 లో కూడా ఒక 10,000 పెట్టి మళ్ళీ ఇంకో మిషన్ కు దానికి ఒక అడిషన్స్ కి అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. పర్చేజ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది జర్నల్ ఎంట్రీ, మిషన్ అకౌంట్ డేటా టూ, మిషన్ అకౌంట్ డేటా టూ క్యాష్ అకౌంట్. మిషన్ నెంబర్ 1, 2, 3 అని మనకైతే మీకు అర్థం కావాలని మాత్రమే ఇక్కడ విజువల్ లో కలర్ తో చూపెట్టడం జరుగుతుంది. 10,000 పెట్టి పర్చేజ్ చేశారు. ఇక్కడ సేమ్ డేట్ కాదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 69,300 కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో 2010 కి మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏమొస్తుంది 2011. ఇయర్ అయితే చేంజ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ లో March 31. April 1 నుంచి వెళ్ళి March 31 వరకు అక్షరాల 1 ఇయర్, 1 ఇయర్ యొక్క డిప్రిషియేషన్ చూసినట్లయితే 69,300 × 10/100. దీన్ని మనము కొట్టివేస్తే ఎంత వస్తుంది 6,930 వస్తుంది. ఇక్కడ జీరోకు జీరో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ జీరోకు జీరో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మిగిలింది ఎంత 6,930. మరి ఇక్కడ ఇంకొక థర్డ్ మిషన్ కూడా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మళ్ళీ దీన్ని బై డిప్రిషియేషన్ అని రాయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, జూన్ 30 నుంచి వెళ్ళి March 31 వరకు ఎన్ని మంత్స్ అవుతుందో అన్ని మంత్స్ మాత్రమే మనము డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మంత్స్ 30 జూన్ అంటే మరి జూన్ చివరి రోజు కాబట్టి జూన్ మనము లెక్క పెట్టద్దు.
ఇక్కడ చూడండి జూన్ అనేది జూన్ 38 అంటే లాస్ట్ డే కాబట్టి జూన్ లెక్క పెట్టద్దు మనం మంత్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జూన్ అనేది లెక్క పెట్టాలి జూన్ తర్వాత ఏముంటది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎన్ని మంత్స్ వస్తుంది మనకు 9 మంత్స్ వస్తుంది కేవలం 9 మంత్స్ కు మాత్రమే మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి 9 మంత్స్ ఎలా చేసుకోవాలి 10,000 × 10 by 100 × 9 by 12 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం 10,000 × 10 by డిప్రిషియేషన్ పర్సెంట్ హౌ మచ్ డిప్రిషియేషన్ పర్సెంటేజ్ దట్ ఈస్ ద 10% 10 by 100 × వి వాంట్ 9 మంత్స్ ఓన్లీ సో 9 by 12 దీన్ని క్రాసింగ్ చేస్తే ఇక్కడ చూడండి జీరోకి జీరో క్యాన్సల్ అవుతుంది జీరోకి జీరో క్యాన్సల్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్ సో ఇక్కడ 3 × 3 = 9 అండ్ 3 × 4 = 12 మూడు ముళ్ళ 9 × 3 = 12 మళ్ళీ ఇక్కడ 4 తోని కూడా మనం ఏం చేయాలి దీన్ని అయితే కొట్టేయాలి 4 × 2 = 8 ఇక్కడ 2 మిగులుతుంది 2 పక్కన 0 పెడితే 20 అవుతుంది సో 4 × 5 = 20 2 × 5 = 20 0 కి 0 సో రిమైనింగ్ మిగిలింది ఎంత 250 ఇక్కడ వేద్దాం డైరెక్ట్ వేద్దాము ఒకసారి అయితే మనం ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఎంత అంటే 250 × 3 = 300 3 × 5 = 15 3 × 2 = 6 = 750 ఓకేనా ఈ విధంగానైతే మీరైతే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి ఈ విధంగానైతే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ ఇందులో 2 మెషిన్స్ ఉన్నాయి 2 మెషిన్స్ యొక్క డిప్రిషియేషన్ 6,930 అండ్ థర్డ్ యొక్క థర్డ్ దాని యొక్క డిప్రిషియేషన్ ఎంత 750 ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే 2010 లో పర్చేజ్ చేశారు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా చూసుకోవాలి డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఏం చేయండి అడిషన్ చేయండి 79,300 అదే విధంగా క్రెడిట్ సైడ్ యాజ్ ఇట్ ఇస్ వేసుకోండి 79,300 ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఇవి రెండు రెడ్యూస్ చేయండి రెడ్యూస్ చేస్తే తగ్గిస్తే ఎంత వస్తుంది 71,620 సబ్స్ట్రాక్షన్ చేస్తే 71,620 సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత ఉంటుంది అంటే 71,620 సో ఇదైతే మనం ఆన్సర్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగానైతే మీరు ఎగ్జామ్ లో ఈ విధంగా ఇది కొంచెము 3 మెషిన్స్ అట్లా పర్చేజ్ చేసినప్పుడు ఈ విధంగా డిప్రిషియేషన్ అనేది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఆ యొక్క కంపెనీలో ఉన్న అకౌంటెంట్స్ సో అదే మీకు అయితే తెలియని విషయాలు అయితే తెలియపరుస్తున్నారు మరి మీరు ఎంత వరకు తెలుసుకున్నారా లేదా అనేది మీకైతే గవర్నమెంట్ అయితే ఒక టెస్ట్ పెడుతుంది మీరు సరిగా నేర్చుకున్నారా సార్లు సరిగా చెప్పారా లేదా అనేది మీకు గవర్నమెంట్ టెస్ట్ పెడుతుంది ఆ టెస్ట్ ని ఏమంటారు అంటే యాన్యువల్ ఎగ్జామ్ సో యాన్యువల్ ఎగ్జామ్ లో ఆ టెస్ట్ లో మీరు కనుక ఒకవేళ ఇది కరెక్టే ఇవన్నీ కరెక్టే చేశారంటే ఈ లెక్కకు మీకు ఇచ్చే మార్కులు ఎన్ని 5 మార్క్స్ ఈ లెక్కకి ఇచ్చే మీ మార్క్స్ 5 మార్క్స్ ఓకేనా ఒకవేళ కేవలం ఇంతవరకు చేసేయాలనుకోండి కేవలం 2 మార్క్స్ అయినా వేస్తారు లేదంటే 1 మార్క్ అయినా వేస్తారు ఓకేనా డియర్ స్టూడెంట్స్ మరి ఏ విధంగా మీరు ఈ విధైతే వీడియోని అయితే బాగా చూశారు ఓకే ఇప్పటి వరకు అయితే మనకు కంటెంట్ అయితే ఇంగ్లీష్ లో అదే విధంగా ప్రొనౌన్సియేషన్ అయితే తెలుగులోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ మీద చదువుతున్న స్టూడెంట్స్ ని అయితే దృష్టిలో పెట్టుకుని అయితే వీడియోస్ అయితే తయారు చేయడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ వాళ్ళు కూడా ఏపీటీఎస్ అందరూ అయితే మన వీడియోస్ చూస్తున్నారు ఒకవేళ ఏ విధంగా కూడా లెక్చరర్స్ కూడా మన యొక్క వీడియోస్ ని అయితే చక్కగా చూస్తున్నారు వాళ్ళైతే బాగా పిల్లలకి ఏ విధంగా చెప్పాలో కూడా
మన వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు మన వీడియోని ఇంత వరకు సబ్స్క్రైబ్ చేయవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.